అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మా అక్క కూతురు లక్ష్మి అనే అమ్మాయి డిగ్రీ చదువుతుంది. ఆ అమ్మాయి ప్రేమ మాయలు, ప్రేమ అని చెప్పేసి ప్రేమని మోసం చేసి ఆ అబ్బాయి రోజు తరచూ ఆ అమ్మాయిని అనుమానించి, మా అమ్మ మా అక్క లేని టైంలో మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆ అమ్మాయి చదువుకుంటానని వెళ్ళే టైంలో చంపేసి వెళ్ళిపోయిండు. మాకు ఏ పోలీస్ కానీ ఎక్కడ కానీ ఎవ్వరూ న్యాయం చేయట్లేదు. ఆ రోజులు అయిపోయింది. ఇంతవరకు మాకు న్యాయం కానీ ఏది కానీ జరగట్లేదు. మా అమ్మాయి సూసైడ్ చేసుకునే అంత పిరికి అమ్మాయి అయితే కానే కాదు, అసలు అలా చేసుకునే అమ్మాయే కాదు. చేసుకునే అమ్మాయి అయితే మేము అప్పుడే 3 నెలల క్రిందటే వాడి దగ్గర పోయినప్పుడు మేము తీసుకొచ్చిన రోజే చేసుకుండేది. ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మేజర్ అయిన తర్వాత చేసుకుంటానని అప్పుడే అన్నది. ఇప్పుడు మేజర్ అయ్యే టైంలో ఇట్లా చేసుకోదు. ఎవ్వరు లేని టైం చూసి ఆ అమ్మాయిని వచ్చి గొంతు వైరేసి బిగించి చంపేసి అది ఆ అమ్మాయి ఉరేసుకున్నట్టు క్రియేట్ చేసి వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఎవ్వరు పట్టించుకోలేదు ఇంతవరకు. ఎవరు ఏంది మాకు ఏది, మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాం అని ఒక కాపీ కానీ ఏది కూడా ఇవ్వలేదు. ఏది కూడా ఇవ్వలేదు అని అంటే మా మీద తప్పుల్లాగా చూపించి మాట్లాడుతున్నట్టు ఉన్నారు వాళ్ళు. అయితే అది మాకేం లేదు. మా అమ్మాయికి జరిగింది, ఇంకో అమ్మాయికి జరగొద్దు. ఇంత ముందు కూడా వేరే అమ్మాయిని కూడా సేమ్ హ్యాంగింగ్ చేసుకున్నట్టు ఇట్లనే చేసి ఇట్లనే చేసి చంపేసిండంట. సెకండ్ మా అమ్మాయిని చేసిండు. ఇంకొక అమ్మాయికి జరగొద్దు, వాడికి శిక్ష పడాలి. మీరు ఏ మీ మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మా అమ్మాయికి జరిగింది ఏ జరగదు, మీరన్నా మా అమ్మాయికి న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ సార్, నానా లోకేష్ సార్ వాళ్ళకి న్యూస్ చేరి ఏ ఎక్కడైనా వాళ్ళు ఎక్కడున్నా కూడా మా అమ్మాయి బాధ వాళ్ళు వాళ్ళకి వచ్చి మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. అమ్మాయి చాలా అమాయకురాలు సార్. మా అమ్మాయి మా అమ్మాయి చేసుకునే పిరికిది అయితే కానే కాదు, సూసైడ్ చేసుకునే పిరికిది అయితే కానే చాలా వాడి మీదే మాకు అనుమానం. వాడే మా అమ్మాయిని చంపేసిండు, వాడే మా అమ్మాయిని చంపేసిండు. మా అమ్మాయి అసలు అట్లా చేసుకోదు. పవన్ కళ్యాణ్ సార్, మన చంద్రబాబు సార్, వాళ్ళందరూ నారా లోకేష్ సార్, మీరు న్యాయం చేకూరుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. అంతే, వేరే మైనార్టీ పాప సార్, అమ్మాయికి కూడా వయసు కూడా మేజర్ కాదు సార్, మైనర్, 17 ఇయర్స్. ఇంతవరకు వాడిని అరెస్ట్ చేయలేదంట, ఇప్పటికి కూడా శ్రీశైలంలో ఉన్నాడంట వాడు. మరి మీరు న్యాయం చేయాలని చదువుకొని జాబ్ చేస్తానని సార్ ఎవరు లేరు సార్. అమ్మాయికి భర్త లేడు. అమ్మాయి చిన్న 1 ఇయర్ అప్పుడే భర్త చనిపోయిండు. పెద్ద అమ్మాయి పెళ్ళైపోయింది. ఆ అమ్మాయి లైఫ్ కూడా అంత బాగాలేదు. చిన్న అమ్మాయి, ఈ అమ్మాయి చదువుకొని జాబ్ చేసి తల్లిని చూసుకుంటానని ఈ అమ్మాయి కూడా హెల్త్ బాగుండదు. కానీ ఈ అమ్మాయినైనా ఈమెను చూసుకొని జాబ్ చేసి చూసుకుని ఆ అమ్మాయిని కూడా లేకుండా చేసేసి ఆ అమ్మాయికి ఇప్పుడు దిక్కేవారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.